కాలాన్ని వెంటనే అనుభవదారు కాలాన్ని వెంటనే అనుభవదారు కాలాన్ని వెంటనే అనుభవదారు కాలాన్ని వెంటనే అనుభవదారు కాలాన్ని వెంటనే ఎస్సీ బీసీ మైనార్టీలో ఐక్యత. మిత్రులకు నమస్కారం, నేను తీన్మార్ మల్లన్న. గత కొన్ని రోజులుగా తెలంగాణలో జరుగుతున్నటువంటి భూదోపిడి పైన ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోవాలన్న ఉద్దేశంతో మేము ఇవాళ మీడియా ముందుకు రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూములు, మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకు సంబంధించిన భూములు, అమాయకమైనటువంటి రైతుల భూములను దోచుకుంటూ మళ్ళీ దొరలకు, పెత్తందారులకు, భూస్వామ్య దోపిడీదారులకు కట్టబెట్టేటువంటి ఒక నీచమైన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. దీన్ని వ్యతిరేకిస్తూ మా భూములు మా కోసమే అంటూ మేము ప్రజల్లోకి వెళ్ళాలి. ఈ లక్షలాది బాధితులు ఎవరైతే ఉన్నారో రైతులు, వాళ్ళందరినీ వాళ్ళ కన్నీళ్లు దూర్చే విధంగా, వాళ్ళ భూములు వాళ్ళకు వచ్చే విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు పోబోతా ఉన్నాం. అందులో భాగంగా ముందు చీఫ్ సెక్రటరీ గారికి వినతి పత్రం ఇచ్చి ఈ భూ రికార్డులు ఏవైతే ఉన్నాయో దాంట్లో అనుభవదారుని కాలాన్ని కొనసాగించాలి, కౌలుదారు చట్టాలను పరిరక్షించాలని చెప్పి అతనికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాం. అందులో భాగంగా మేము కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి ఏదైతే ఉందో డిసెంబర్ 6 ఈలోపు ఈ ప్రభుత్వానికి గడువు ఇస్తూ ఉన్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి గడువు ఈలోగా చేరాలి ఆలోగా చేరాలని ఏదైతే గడువిస్తూ ఉందో, బహుజనులమైనటువంటి మేము కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గడువు ఇస్తూ ఉన్నాం. డిసెంబర్ 6 వరకల్లా మీరు ఈ అనుభవదారుల కాలాన్ని కొనసాగిస్తూ పాత రైతులకు భూములు అప్పజెప్పాలన్న ఏదైతే అంశం ఉందో దాన్ని ముందుకు తీసుకుపోయి ప్రజలకు న్యాయం చేయాలని తెలియజేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ మా బహుజన మేధావులు, బహుజన సంఘ నాయకులు మీకు వివరించి చెప్తారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళు భూ రికార్డుల ప్రక్షాళన అనే పేరుతో, అంటే ప్రజలకు మేలు చేస్తామని చెప్పేస్తున్నటువంటి పేరుతో, ఎప్పుడో 50 కింద భూములను అమ్మేసుకొని లేదా భూములను వదిలేసుకొని భూమిపైన ఎలాంటి హక్కులు లేకుండా వదిలేసుకొని పోయినటువంటి ఈ పెత్తందారులకు, ల్యాండ్ లార్డులకు తిరిగి భూమిని అప్పగించేటటువంటి ఒక భయంకరమైన కుట్రను చేయడం అనేటటువంటిది మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మొదటి పాయింట్. నెంబర్ 2 ఏంటంటే, ఎవరైనా భూ వివాదాలు వస్తున్నాయి అంటే, భూమి సమస్యలు వస్తున్నాయంటే వాటిని పరిష్కరించడం అంటే అర్థం ఏమిటంటే, ఎవడైతే బాధితులు ఉంటారో, ఎవరైతే దానికి విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి ల్యాండ్స్ అప్పగించేటటువంటి ప్రణాళికను తీసుకురావాలి. కానీ విక్టిమ్స్ను పక్కన పెట్టేసి విక్టిమ్స్కు అన్యాయం చేస్తూ అసలు ఆ బాధిత ఏదైతే భూమిని 100 సంవత్సరాలుగా, 70 సంవత్సరాలుగా, 60 సంవత్సరాలుగా వంశపారంపర్యంగా ఎవరైతే దున్నుతున్నారో, అటువంటి దున్నుతున్నటువంటి అనుభవదారుల కాలమును ఎత్తేసి పెత్తందారులకు, యజమానులకు, హైదరాబాద్లో 100 crore, 100 crore సంపాదించినటువంటి వాళ్లకు తిరిగి ఆ భూమిని కట్టబెట్టడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల కుటుంబాలు ఇవాళ బాధిత కుటుంబాలకు, ఇప్పుడందిన సమాచారం మేరకే 3 లక్షల బాధిత కుటుంబాలు ఉన్నాయనేటటువంటి విషయాన్ని ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి కేసీఆర్ గారు, మీరు ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళుగా బిహేవ్ చేయడం లేదు, మీరు పెత్తందారిగా వచ్చినటువంటి, భూస్వామిగా వచ్చినటువంటి నీ యొక్క స్వభావాన్ని బయట పెట్టుకుంటున్నావు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆయనకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎస్సీలు భూమి లేనటువంటి వాళ్ళు, ఎస్టీలు భూమి లేనటువంటి వాళ్ళు, బీసీల్లో ఉన్నటువంటి భూమి లేనటువంటి వాళ్ళంతా ఆనాడు ఉన్నటువంటి, ఎప్పుడు బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంలోనే భూ సంస్కరణల చట్టం వచ్చింది, టెనెంట్ యాక్ట్ వచ్చింది, దాన్ని ప్రత్యేకంగా 9th షెడ్యూల్లో పెట్టారు. అటువంటి చట్టాన్ని నువ్వు ఇవాళ తృణీకరిస్తూ ఉన్నావు. పివి నరసింహారావు కాలంలో భూ సంస్కరణ చట్టం వచ్చింది, కౌలుదారులను ఆయన కూడా తీసేయలేదు. ఆనాడు వచ్చిన బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం కౌలుదారులు తీసేయలేదు, పివి నరసింహారావు ప్రభుత్వం కూడా కౌలుదారులు తీసేయలేదు. కానీ నువ్వు కొత్తగా తెలంగాణ పేరుతోటి, తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో వచ్చినటువంటి నువ్వు మాత్రం కబ్జా కాలాన్ని ఎత్తివేసి అక్కడ ఉన్న అనుభవదారులను, నిజంగా దున్నుకునేటటువంటి నిజమైన రైతులను, సన్నకారు చిన్నకారు రైతులను, చిన్న చిన్న భూసా కమతాలను చేసుకుని ఆధారపడుతున్నటువంటి కుటుంబాల నోరు కొడుతున్నావు, వాళ్ళ కడుపు కొడుతున్నావు, ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, డిసెంబర్ 6 కబ్జా కాలాన్ని తిరిగి పునరుద్ధరించండి. నువ్వు పట్టా ఇస్తావా, రిజిస్ట్రేషన్ చేస్తావా అనేది తర్వాత పరిష్కారం, దాని గురించి తర్వాత మాట్లాడు, కమిటీ వేస్తావా ఏమేస్తావో తర్వాత ఆలోచిద్దాం. కానీ ఇప్పుడు ఉన్న భూ కబ్జా కాలాన్ని ఎత్తేస్తే అసలు 2 సంవత్సరాలకు వాళ్ళకి రికార్డు లేకుండా పోతుంది, అసలు భూమి మీద లేడు అనేటటువంటి ఒక పెద్ద సిగ్నల్ పంపించినట్టు అవుతుంది. కాబట్టి వెంటనే భూ ప్రక్షాళనలో భాగంగా కబ్జా కాలాన్ని ఎత్తివేసినటువంటి తీరును మేము వ్యతిరేకిస్తున్నాం, దాన్ని వెంటనే పునరుద్ధరించండి, కబ్జా కాలాన్ని తిరిగి ప్రవేశపెట్టండి, కబ్జా కాలంలో ఉన్నటువంటి రైతులను, అక్కడ ఉన్నటువంటి నిజమైనటువంటి భూ
యజమానుదారులుగా గుర్తించేటటువంటి ప్రయత్నం చేయాలి. వాళ్ళకు ఉన్నటువంటి ఉపాధిని నువ్వు నాశనం చేయొద్దని చెప్పేసి తెలంగాణను మరొక్కసారి భూమి లేని తెలంగాణగా చేస్తే, పూర్వం 70వ దశకంలో భూస్వాముల మీద సిరిసిల్ల జగించాలి ఎట్లయితే పోరాటాలు జరిగినాయో, మళ్ళా ఇప్పుడు ప్రతి జిల్లా 33 జిల్లాలు మళ్ళా సిరిసిల్ల జగించాలా, జైత్రయాత్ర చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తూ, ముఖ్యమంత్రి గారు తెలంగాణవాదిగా తెలంగాణవాడిగా ఉండాలని, భూ ఆక్రమణదారిగాను పరాయి వాడిగాను ఈ తెలంగాణను దోపిడీ చేసుకోవడానికి వచ్చినటువంటి వాడిలాగా బిహేవ్ చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా వారికి మేము డిమాండ్ చేస్తూ, మరొకసారి భూ రికార్డులను ప్రక్షాళన రూపంతో మా పొట్టగొట్టొద్దని చెప్పేసి ఎస్సీఎస్టీ బీసీల తరఫున విజ్ఞప్తి చేస్తూ, డిసెంబర్ 6వ తారీఖు వరకు నువ్వు చేయకపోతే ఈ ఉద్యమం ఎక్కడ దాకా దారితీస్తుందో నువ్వు నువ్వే దానికి బాధ్యత వహించాలని చెప్పేసి సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నా పేరు బెల్లికృష్ణ యాదవ్. నేను బహుజన డెమోక్రటిక్ ఫ్రంట్ వ్యవస్థాపకుడిని. అయితే కేసీఆర్ గారు రైతు బంధు పథకం పేరు మీద కౌలుదారులను పక్కకు పెట్టేసి పట్టదారుల అనే నిపంతో వాళ్ళకు లక్షలాది రూపాయలు ప్రభుత్వ పైసలు ప్రజల పైసలు అందేటట్టు దాంతోపాటు వాళ్ళకు అప్పు కల్పించింది. మళ్ళీ పారిపోయిన అప్పుడు ప్రజా ఉద్యమాలకు పారిపోయిన దొరల్ని మళ్ళీ ఊళ్ళకి తీసుకురావడానికి ఇట్లా వేసిన పన్నాగమే ఈ రైతు బంధు పథకము భూపక్షాలన. అప్పుడు కౌలుదారులు తర్వాత అనుభవదారులు ఉన్న కాలాన్ని తీసేయడం అంటే ఖచ్చితంగా నువ్వు ప్రజలకు మోసం చేయడమే అని మేము విశ్వసిస్తున్నాం. ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు అనుభవదారు కాలాన్ని మళ్ళీ పెట్టాల్సిందిగా మా వైపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రకం లేకుంటే మేము ఇంతవరకు కదిరకృష్ణ అన్న అన్నట్టు జైత్రయాత్ర చేయాల్సి వస్తుంది, బహుజన జైత్రయాత్ర. జేబీ సంతోష్, తెలంగాణ సామాజిక పౌరసమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో, ఎప్పుడైతే మనం భూములను కాపాడుకోవడానికి భూ సంరక్షణ కోసం మనం పోరాటాలు చేసి అప్పుడు ఉద్యమాలు చేసుకొని మనం భూములను రక్షించుకోవడానికి దున్నేవాడికే భూమి కావాలనే ఉద్యమాలు జరిగిన తరుణంలో, అప్పుడు ఏదైతే ఈ పెత్తందారులు కానీ అక్కడ ఉన్న భూస్వాములు కానీ గ్రామాలు వదిలేసి ఆ భూముల్ని వదిలేసి వెళ్ళిపోయి వారి హక్కులను కోల్పోయిన ఆ సందర్భంలో, ఇప్పుడు దాన్ని తిరిగి అదే భూస్వాములకు కట్టిపెట్టడానికి ఈ అగ్రవర్ణాల కుట్రలో ఒక భాగంగా ఇదేదైతే భూ సంరక్షణ సంబంధించిన ఈ రికార్డుల ప్రక్షాళన జరుగుతుందో అది కరెక్ట్ కాదు. అందులో ఉన్న అనుభవదారుడు హక్కుదారుడు అవుతాడు. చట్టం చెప్తుంది ఎవడైతే దున్ని సాగు చేసుకొని 15 సంవత్సరాలుగా అందులో ఉంటే అతడు పట్టెదారు అవుతాడనేది కాలం ఉంది. ఆ కాలాన్ని ఎత్తివేసి లక్షలాది రూపాయలు ప్రజల ధనాన్ని ప్రజల సొమ్ముని పెత్తందారులకు పంచిపెట్టే విధానాన్ని ఇప్పుడు ఏదైతే చేస్తుందో అది మేము ఖండిస్తున్నాం. దాన్ని మేము పునరుద్ధరించాల్సినగా కోరుతూ భవిష్యత్తు కార్యాచరణ ఏదైతే 6వ తారీఖు డిసెంబర్ మా అంబేద్కర్ గారి వర్ధంతి దినంగా మేము ఇస్తున్న డేట్ ఏదైతే ఉందో ఆ లోపల చేయనట్టయితే మేము ప్రజలందరినీ ఏదైతే బాధితులు ఉన్నారో 3 లక్షల పైచీలకు బాధితులు ఉన్నారో ఇంకా వస్తూ ఉన్నారో వాళ్ళందరినీ ఏకం చేసి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమము అది ఎటుపోతుంది అనేది సీఎం గారే నిర్ణయించుకోవాలా. ప్రజలు తిరగబడితే ప్రజాస్వామ్యాన్ని వారి చేతుల నుండి ప్రజల చేతులకు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని హెచ్చరిస్తూ, ఈ 6వ తారీఖు డిసెంబర్న ఖచ్చితంగా ఈ భూ ప్రక్షాళన ఏదో జరిగిందో ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. నా పేరు మారపాక కుమార్. మా మదర్ పేరు మీద 2 ఎకరాల భూమిని యాదవ్ రెడ్డి అనే అతను వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసిండు. మాకు ఫస్ట్ సాదాబాయి నామా కాగితం రాసిచ్చిండు. ఆ తర్వాత నెక్స్ట్ ఆ సాదాబాయి నామా మేము అప్లై చేసుకున్నాం. మేము అప్లై చేసుకున్నాక తర్వాత ఏం చేసిండంటే 2 ఎకరాల 30 ఏదైతే 2 ఎకరాల భూమి ఉందో ఆ భూమిని ఇతరుల పేరు మీద, బాణాల ఆనందం, బాణాల అశోక్ కుమార్, బాణాల అమరేందర్, బాణాల ఆనందం, అమరేందర్, అశోక్ కుమార్ల పేరు మీద 3 పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఆ తర్వాత మేము వెరిఫికేషన్ కోసం మళ్ళీ మేము ఇవ్వాలి అని అంటే ఎంఆర్ఓ గారు మాకు సపోర్ట్ చేయకుండా
వాళ్ళకే సపోర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎస్సీఎస్టీ కమిషనర్ల ఆఫీస్లో వేసి మేము దానికి సంబంధించిన డేటా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత దాన్ని కూడా ఆర్డీఓకి కూడా అప్లికేషన్ పెట్టినాం. ఆర్డీఓ గారి దగ్గర కూడా పెండింగ్లో పెట్టి ఇంతవరకు మార్చిలో పెట్టాము. ఇప్పటివరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా పెండింగ్లో పెట్టడం జరిగింది. ఊరు పేరు తాటికొండ గ్రామం, మండలం స్టేషన్ గన్పూర్ మండలం, జనగామ డిస్టిక్. పేరు మారపక్క సోమక్క, మా మదర్ పేరు, మా మదర్ పేరు మీద ఉండాలి. నేను వాళ్ళ కొడుకును, పెద్ద కుమారుని, కుమార్ నా పేరు. ఇది మా భూమి జరిగే బహుజన డెమోక్రాటిక్ ఆపివేయాలి. అక్రమ భూ ప్రక్షాళనను వెంటనే, అనుభవదారు కాలాన్ని వెంటనే, అనుభవదారు కాలాన్ని వెంటనే, అనుభవదారు కాలాన్ని వెంటనే, అనుభవదారు కాలాన్ని వెంటనే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఐక్యత.